హలో అండి వనమాల గారు. హాయ్ రాధిక. ఎలా ఉన్నారు? ఫైన్ రాధిక. ఓకే, మరి ఈరోజు రుచి ప్రేక్షకుల కోసం ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మైక్రోవేవ్ స్పెషల్ అనమాట. అంటే మైక్రోవేవ్ లో స్వీట్. ఓకే, పేటా లడ్డు. పేటా లడ్డు. వావ్, లడ్డు అండ్ పేటా రెండు స్వీట్స్ కి సంబంధించి మరి రెండు కలిపి ఒక స్వీట్ తయారు చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను రాధిక. పేటా లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఆగ్రా పేట, స్వీట్ కోవా, టూటీ ఫ్రూటీ, చెర్రీస్, కోకోనట్ పౌడర్, వెన్న, ఆరెంజ్ ఎసెన్స్, డ్రై ఫ్రూట్స్. అంటే డ్రై ఫ్రూట్స్లో పిస్తా ముక్కలు, బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు. ఓకే, మేము స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేద్దాము. దాంట్లో ఈ ఆగ్రా పేట అనేది మనకి షాప్లో, స్వీట్ షాప్లో దొరుకుతూ ఉంటుంది. అంటే ఇది రెడీమేడ్గా కదా, ఐదు ఇంట్లో చేసుకోలేమన్నమాట. ఇట్స్ వెరీ లాంగ్ లెంతీ ప్రొసీజర్. ఓకే, దీన్ని అంటే గుమ్మడికాయతో చేస్తారు. సో దీన్ని తీసుకొచ్చి మనం దీన్ని గ్రేట్ చేసుకోవాలి ఫస్ట్. దీంట్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకెక్కడ నేను ఎక్స్ట్రా షుగర్ యూస్ చేయలేదు. ఓకే, మరి ఫస్ట్ దాన్ని గ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి గ్రేట్ చేసుకుందాం. సో ఒక మైక్రోవేవ్ బౌల్లో. ఓకే, సో కాస్త వేడి చేయాలి, అందువల్ల బౌల్లో డైరెక్ట్గా గ్రేట్ చేసుకోవాలి. అంటే పెద్ద గట్టిగా, అంటే పెద్ద పెద్దగా రావాలండి ముక్కలు? పెద్దగా రావాలి, మరింత చిన్నగా వద్దు. అంటే మనం తింటూ ఉంటే మనకి అక్కడ ఉండాలి, దాన్ని క్రిస్ప్నెస్ ఏముంటుందో అది తగులుతూ ఉండాలన్నమాట. ఓకే ఓకే, మరి ఆగ్రా పేట గ్రేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఈ కోవతో. ఈ కోవా కూడా మీరు మామూలుగా షాప్స్ మేక్ చేసుకోవచ్చు, కానీ పెద్ద ప్రొసీజర్ కాబట్టి ఈజీగా ఈ మధ్య అన్ని దొరుకుతున్నాయి కాబట్టి చేసుకోవాలి. సో దీనికి ఓకే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం మనం, కోవా ప్లస్ ఆగ్రా పేట. ఆగ్రా పేట రెండు కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, చాలా ఫాస్ట్గా తయారు. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ హీట్ చేయాలంతే. వేడెక్కిందో లేదో చూద్దామండి. చూద్దాం రాధిక. ఓకే, వేడిగా ఉంటుంది కాస్త. సో అందువల్ల సో దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తేడా కూడా ఏం తెలియదు, జస్ట్ మనం వాటర్లో కూడా ఏమవ్వదు, కొంచెం అదే వేడి అవుతుంది. కోవా కాబట్టి మనకి కలపడానికి బైండింగ్ రైట్, అదే లడ్డు కింద రావాలి కదా, అందువల్ల మనం కాస్త వేడి చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా వెన్న ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వెన్న వేసుకున్నామండి మనం దీంట్లోనే. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు చుక్కలు ఆరెంజ్ ఎసెన్స్ అనమాట. అంటే రెండు చుక్కలు చాలు, ఎసెన్స్ ఎక్కువ అయినా ఏ ఎసెన్స్ అయినా వాడవచ్చు. ఫ్రూట్ ఎసెన్స్ జనరల్లీ పిల్లలకి నచ్చుతుంది కదా. సో దీంట్లో మళ్ళీ టూటీ ఫ్రూటీ, అలాగే కోకోనట్ పౌడర్, సో మళ్ళీ ఈ ఫైన్లీ చాప్ చేసిన బాదం పిస్తా. సో దీన్ని ఇప్పుడు బాగా ఒకసారి స్పూన్లో కలుపుకుందాము. సపోజ్ ఆరింది అనుకోండి, ఇంకొక సేపు కొద్దిగా మళ్ళీ ఒక 1 మినిట్ మైక్రోవేవ్లో పెడితే సరిపోతుంది. ఓకే ఓకే, సో దీన్ని ఇప్పుడు మన సైజుకి తగినట్టుగా చిన్నగా పెద్దగా. పేటా లడ్డుకు బదులు ఇన్స్టెంట్ లడ్డు కూడా అనొచ్చు నిజంగానే. మరి ఆగ్రా పేటా లడ్డు అయితే రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్దిగా గార్నిష్ చేసుకుందాం రాధిక. సో దీన్ని ఇలాగే తినేయొచ్చు, కాస్త టాప్ విత్ చెర్రీస్ అనమాట. సో దీన్ని చెర్రీస్తో అలా పైన డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. సో దీన్ని ఒక ప్లేట్లో మనం గార్నిష్ చేసుకుందాం. ఇలాంటి కప్స్లో, అంటే పేపర్ కప్స్ ఉంటాయి కదా, దాని కింద పెడితే యాజ్ ఇట్ ఇస్ అదే లుక్ వచ్చేసి చక్కగా షాప్లో నుంచి తీసుకొని పెట్టేసినట్టుగా ఉంటుంది. రాధిక, ఆగ్రా పేటా లడ్డు ఇన్స్టెంట్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూడు చెప్పాలి ఇప్పుడు. ఓకే, డెఫినెట్గా అండి, మరి టేస్ట్ చూడండి. నేను రెడీగా ఉన్నాను. వావ్, చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదండి. మరి పేటా లడ్డు టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో. చాలా బాగుంది, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి.
పేట లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆగ్రా పేట స్వీట్ కోవా ట్యూటీ ఫ్రూటీ వెన్న ఆరెంజ్ ఎసెన్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి పొడి చెర్రీస్ పేట లడ్డు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్లో ఆగ్రా పేటని గ్రేట్ చేసుకోవాలి అందులో కోవా వేసి దాన్ని 1 నిమిషం పాటు మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి హీట్ చేసుకోవాలి తర్వాత దాన్ని బయటికి తీసి అందులో కొద్దిగా వెన్న ఆరెంజ్ ఎసెన్స్ వేసి ట్యూటీ ఫ్రూటీ కొబ్బరి పొడి వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి వాటి లడ్డూల మాదిరిగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని వాటిపైన చెర్రీస్తోని డెకరేట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి అంతే మీ ముందు నోరూరించే పేట లడ్డు రెడీ